నీ గురించి ఏదో చెప్తానన్నావుగా, ఏంటో చెప్పు. నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కృష్ణ. అయితే మీ అమ్మ నాన్నల గురించి, మీ ఊరి గురించి తెలుసుకోవచ్చా? ఒకప్పుడు అందరూ ఉండేవారు, కానీ నేను చేసిన తప్పు వల్ల అందరూ దూరం అయ్యారు. యవ్వనంలో నేను వేసిన తప్పట్టడుగు నా జీవితాన్ని మార్చేసింది. మీ అమ్మా నాన్నలు నీకు పెళ్లి చేయాలనుకోలేదా? చెప్పానుగా అందరూ దూరం అయ్యారని. నేను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడనుకున్నాను. అందుకే అతను మాయమాటలు నమ్మి నా సర్వస్వం అర్పించుకున్నాను. శీలాన్ని పోగొట్టుకున్నాకే అతను నయవంచుకుడని తెలిసింది. ఆ విషయం అందరికీ తెలిసి ఆ అవమానాన్ని తట్టుకోలేక నన్ను కన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఆత్మహత్య చేసుకోబోతుంటే కొందరు రక్షించి ఈ ఆశ్రమంలో చేర్చారు. ఆ తర్వాతే దేవుని సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. ఇప్పుడెలా ఉన్నావు? ఏదో ఉన్నాను. దిగులు పడకు, నీ మనసుకు తగ్గట్టుగా త్వరలో నీకు మంచి జీవితం ఏర్పడుతుంది. ఆ నమ్మకంతోనే కృష్ణ నేను ఇన్నాళ్ళగా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ నిన్ను చూసిన తర్వాత ఆ నమ్మకం ఇంకా బలపడింది. జహీర్, రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే కూర్చున్నావా? జహీర్, తెల్లవారులో నువ్వు ఈ పుస్తకాన్ని రాస్తూనే ఉన్నావా? లేదు కృష్ణ. మరి మనసేం బాగులేదు, అందుకే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎవరికీ ఉపయోగపడిన ఈ పుస్తకాన్ని కాల్చేద్దామనుకుంటున్నాను. ఎంతో అపురూపంగా చూసుకుంటున్న దాన్ని ఎందుకు కాల్చేయాలనుకుంటున్నా? నన్ను ఇదివరకే మా వాళ్ళు మా మతం నుంచి వెలివేశారు. అలా వెలివేసినందుకు నేను ఏనాడూ బాధపడలేదు. నేను జీవితంలో అన్నిటినీ కోల్పోయిన వాణ్ణి. ఇక మిగిలిందేమీ లేదు. శతమానం భవతి శతాయః పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియ. రాత్రంతా నేను నిద్రపోలేదు కృష్ణ. నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నువ్వు నాకు జీవితాన్ని ఇస్తానంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మూడు బారిన నా జీవితాన్ని మళ్ళీ చిత్రింపచేస్తానంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను?